అటువంటి రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఓ మంచి సందేశం ఇచ్చింది. ఏమిటంటే వ్యాలంటైన్స్ డే అనేటువంటి ఈ రోగం మనకు అంటిస్తున్నారు, ఇది అంటించుకోవాల్సిన రోగం కాదు ఇది. ఎందుకంటే ప్రేమ అనేది ఏదో ఒకరోజు వచ్చేది కాదు, ఇది రోజు ఉంటే ప్రేమ అవుతుంది. వీళ్ళు బొకేలు అమ్ముకోవడానికి, కేకులు అమ్ముకోవడానికి, లేదా ఇంకేదైనా బొమ్మలు అమ్ముకోవడానికి, ఇది ఒక వ్యాపార విష సంస్కృతి తప్ప దీనివల్ల సొసైటీకి ఏ లాభము లేదు అని చెప్తున్నారు. అలాగే మరో పాయింట్ ఏమిటంటే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే, నవంబర్ 14 ఏంటి చిల్డ్రన్స్ డే. అంటే మేము ఫిబ్రవరి 14 ఒక విధవేషాలు ఇస్తే నవంబర్ 14 రిజల్ట్ వస్తుంది అని. టైం సరిపోయిందిగా 9 నెలలు. కాబట్టి విధవేషాలు వేస్తే పిల్లలు వస్తారో ఎవరు వస్తారో తెలియదు, కానీ మీరు మాత్రం దిగజారిపోతారు క్యారెక్టర్ లేకుండా. మన దేశం నైతికతకి పెట్టింది పేరు. మీరు రామాయణం చదివితే మీకు అర్థమవుతుంది, రామాయణం అంటే మీకు అర్థమవుతుంది. లక్ష్మణుణ్ణి సీతమ్మవారు విడిచిపెట్టినటువంటి బంగారు ఆభరణాల మూట చూసి చెప్పునైనా అవి మీ వదినవో కావో అని రామచంద్రమూర్తి అంటే, ఆయన అన్నీ చూసి నాకు ఇది తెలియదు ఇది తెలియదు ఇది తెలియదు అని ఆ చెవులువి అవి అన్నీ పక్కన పెట్టి అహం జానామి అని ఆ కాల పట్టిల్ తీస్తారు. ఇది తెలుస్తా, ఇది వదిలిందే అంటారు. ఆ చెవులు ఎందుకు తెలియలే అంటే ఆయన ఎప్పుడు సీతమ్మ వారి పాదాలు నమస్కరించేవాడు, ఆ పాదాలు ఒకటి చూసేవాడు కాబట్టి. మరి ఇప్పుడు ఎలా తయారైంది ఈ సంస్కృతి మనకు అవసరమా? వ్యాలంటైన్స్ డే రోగాలను తెచ్చేది, నైతికతను చంపేసేది. కాబట్టి ఈ పాశ్చాత్య విష సంస్కృతి మనుషులు ఎవరికీ పనికిరాదు, ముఖ్యంగా భారతీయులకు అసలు పనికిరాదు. కాబట్టి మీరు సక్రమంగా పుట్టిన వాళ్ళైతే దీన్ని సెలబ్రేట్ చేసుకోకండి. మీ అమ్మ నాన్నలు మంచి వాళ్ళని నేను భావిస్తున్నాను, మీరు కూడా భావిస్తే ఈ పిచ్చి పని చేయకండి. ఒకవేళ మీరు దీన్ని ఖర్చు పెడదామనుకుంటారు, ఆ ఖర్చు 1000 అనుకోండి, ఆ 1000 రూపాయలతో మంచి పుస్తకాలు కొన్ని పంచి పెట్టండి. పేద పిల్లలకి ఇవ్వండి, అనాథలకి ఇవ్వండి, ఆవులకి పెట్టండి. వేదవేషాలు వేయడం కాదు, ఒక హీరోయిన్ను ఆ రంగంలో, ఈ పాష్ ఫ్యాషన్ రంగంలో ఉండే ఒక స్త్రీ ఆవిడే చెప్తుంది ఇదంతా వ్యాపారం చేసుకోవడం తప్ప దేనికి పని కాదు. కాబట్టి సెలబ్రిటీస్, ఇఫ్ యు కమ్ అక్రాస్ మై వీడియో, ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ అగెన్స్ట్ వ్యాలంటైన్స్ డే. మీలాంటి వాళ్ళు సంపాదించుకుంటున్నారు ప్రజల వలన, ప్రేక్షకుల వలన. వాళ్ళకి మేలు చేయడానికి మీరు కూడా ఒక మాట చెప్పండి, ఇది మనకు అవసరం లేదు. నాన్నకో దినం, అది బంద్ చేయండి సార్ ప్లీజ్. నాన్నకో దినం, అమ్మకో దినం, పిల్లానికో దినం, లవర్స్కో దినం, టీచర్కో దినం, ఏంది దినాలు తద్దినాలు, మనకు అక్కర్లేదు. ఇట్స్ నాట్ మెంట్ ఫర్ అస్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార దేవోభవ, అతిథేవోభవ, ఎవ్రీడే వీ మస్ట్ హవ్, ఎవ్రీడే. అందుకని మనం మనని, మన దేశాన్ని, మన సంస్కృతిని నాశనం చేయడానికి చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారు. సంస్కృతి నుంచి, ధర్మం నుంచి మన యువతను పక్కకి తీసుకెళ్ళడానికి చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. మీరు ఇందులో బలిపశువులు కాకండి, ప్రేమించండి. ఓన్లీ అమ్మాయిలనే ప్రేమించకండి, అమ్మని ప్రేమించండి ఫస్ట్. ప్రపంచంలో ప్రేమించదగిన ఒకే ఒక్క స్త్రీ అమ్మ. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, లేదా అమ్మాయి ప్రేమ దొరకలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఇంతకాలం పెంచిన అమ్మ నాన్న ఏమైపోవాలి? కాబట్టి ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళకి మాత్రమే వ్యాలంటైన్స్ డే ఈజ్ ఏ ఫెస్టివల్. ఇట్స్ నాట్ ఏ ఫెస్టివల్, ఫెస్టివల్ ఫర్ ఏ క్యారెక్టరిస్టిక్ పీపుల్. వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఇలాంటి పండుగలు చేసుకోరు. మేము కూడా వాడి ప్యాచ్చు అనుకుంటే చేసుకోండి, మిమ్మల్ని ఆపలేము. ఎన్ని పందులు మేము కడగలం కదా, మీరు పందులా మంచి మనుషులా డిసైడ్. జై.